బీబీసీకి ఒక పెద్ద షాకింగ్ పరిణామం వల్ల అది భారతదేశపు నిబంధనలు పాటించట్లేదని తెలియడం, పన్నులు ఎగ్గొడుతుంది అన్నటువంటి విషయం తెలియడం, ఏళ్ల తరబడి నాటకాలు ఆడిందని తెలియడం, చివరికి అది సుప్రీంకోర్టు దాకా వెళ్ళినా దానికి ఎట్లాంటి రిలీఫ్ దొరకలేదు. భారత్ మీద నిత్య విషయం చిమ్మేటటువంటి బీబీసీ చివరికి ఇప్పుడు రూటు మార్చుకుంది. ఏంటంటే చట్టబద్ధంగా బాధ్యతాయుతంగా ఈ దేశంలో తన పనులు చేయలేదు, చట్టవిరుద్ధంగా బ్రిటన్ వాడే ఎజెండాను అమెరికా వాడే ఎజెండాను భారత్లో చేస్తుంటుంది. గతంలో భయంతో మూసుకూర్చున్నటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి, ఇక్కడ వచ్చినటువంటి మోడీ ప్రభుత్వం కదా కరెక్ట్ రూట్లోకి వచ్చేటప్పటికి తగిలింది దెబ్బ, దాంతో ఇప్పుడు కొత్త రూటు మార్చేసింది. ఇక పైన బీబీసీ డైరెక్ట్గా ప్రత్యక్షంగా తన కార్యకలాపాలు బ్రిటన్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ ద్వారా కాకుండా భారతదేశంలో, అంటే విదేశాలకు సంబంధించిన వాళ్ళు భారత్ మీద నెగిటివ్గా చేయకూడదు కాబట్టి, ఇక పైన భారత్ మీద నెగిటివ్గా భారత్ వాళ్ళతోనే చేయించడానికి గాను నలుగురు మాజీ బీబీసీ ఉద్యోగులతో కలిసి కలెక్టివ్ న్యూస్ రూమ్ అనే సంస్థని స్థాపించి ఇప్పుడు ఆ సంస్థ తరపున బీబీసీ న్యూస్ ఇవ్వబోతోంది. అంటే తద్వారా భారతీయులకి చట్టం అన్నటువంటిదే, దాని ప్రకారం అయితే స్వేచ్ఛను అనుభవించారు. విదేశీయులకు సంబంధించినటువంటి చట్టం ఉంది కాబట్టి విదేశీయులకైతే కనుక ఇక్కడ భారత్ మీద విషం చిమ్మేటువంటి విషయంలో అడ్డం పడతారు కాబట్టి ఇప్పుడు రూటు మార్చుకుంది.